నా పేరు సత్యవాణి. గత 26 సంవత్సరాల నుంచి ఈ ధ్యాన కుటుంబంలోకి, వసుదేవ కుటుంబంలోకి రావడం జరిగింది. నా ముఖ్యంగా నాకు ధ్యానాన్ని నేర్పించిన ప్రథమ గురువు డాక్టర్ గోపాలకృష్ణ, నా పరమ గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ, జగద్గురువు, విశ్వగురువు, మనందరి ప్రియతమ గురువు, మన బ్రహ్మర్షి పత్రిజీ యొక్క మార్గదర్శకత్వంలో మనందరూ కలిసి నడుస్తున్న పిఎస్ఎస్ మూమెంట్ అంతా కలిపి మన యొక్క 3 రత్నాలు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, అలాగే 3 లక్ష్యాలు ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఆనంద జగత్. అందువల్ల అవన్నీ జరగాలని 40 సంవత్సరాలు బట్టి అవిరాళంగా కృషి చేస్తూ మన జగద్గురువైన బ్రహ్మర్షి పత్రిజీ ఎంతోమందిని ఒక్కరిగా వచ్చి మహాశక్తిగా, ఈరోజు వ్యక్తి నుంచి మహాశక్తిగా ఎదిగి 1 కోట్ల మంది ఆత్మజ్ఞానుల్ని, ఆధ్యాత్మికవేత్తల్ని, సంస్కారవంతుల్ని, శాకాహారుల్ని, బుద్ధుల్ని తయారు చేయడం జరిగింది. అలాగే మనం ఈరోజు అక్కడితో ఆగిపోకుండా ధ్యానాన్ని, ధ్యానం తరగ శాకాహారం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఎన్నో శాకాహార ర్యాలీలు, అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు, ఆగస్ట్ 15 చలో చార్మినారని ఈరోజు 10-15 నెలలుగా ఎన్నో ర్యాలీలు చేస్తూ ఉన్నాం. ఫస్ట్గా మొదలుపెట్టినప్పుడు ఒక్కరిగానే మొదలు పెడతాం, ఏదైనా కానివ్వండి. తర్వాత ఎంతోమంది మనకు ఏదైనా మొక్క నాటేటప్పుడు చిన్న విత్తనమే మనం ఆ భూమిలో నాటుతాం. ఇది మహావృక్షమై ఎన్నో పళ్ళు, కాయలు, ఫలాలు ఇచ్చినప్పుడు దాన్ని ఆస్వాదించేవారు, అనుభవించేవారు వేరేవారు ఉంటారు. కానీ మొక్క వేసేటప్పుడు ఆ విత్తనం చాలా చిన్నగా ఉంటుంది. ఆధ్యాత్మిక విత్తనం మన గురువు వేశారు, ఈరోజు ఫలవంతమైంది. దాన్ని అందరూ ఆస్వాదించాలంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా 1999లో మరి పత్రిసారి యొక్క పరమ గురువుల చేత ఆవిర్భవించబడింది, ఆవిష్కరించబడింది. మనం స్థాపించిన పార్టీ కాదండి. మనం ఏదో ఆధ్యాత్మికతలుగా ఉన్నవాళ్ళమే రాజకీయాల్లోకి వచ్చేసి ఈ పరిపాలించాలి అనే ఉద్దేశం కాకుండా, అందుకే స్థాపించిన పార్టీ కాదు ఇది. పిరమిడ్ పార్టీ అనేది పరమ గురువులచే ఆవిర్భవించిన పార్టీ. ఇది ఇది ఆత్మజ్ఞానుల పార్టీ, ఆధ్యాత్మిక వేత్తల పార్టీ, సంఘ సంస్కృతుల పార్టీ, శాకాహారుల పార్టీ. ఇది సత్యం పార్టీ, ఇది ధర్మం పార్టీ. ఇలాంటి పార్టీని మనం అందరం కూడా, ఓటర్ మహాశయ, చూడండి ఎంత గొప్ప పదం ఆలోచించండి. ఓటర్ మహాశయ అంటే గొప్ప మహా ఆశయం కోసం. ఎలాంటి ఆశయం ఉండాలి? ప్రపంచం అంతా శాంతియుతంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. పక్కవారు బాగోకుండా మనం ఒక్కరు బాగున్నా ఎప్పుడు బాగోదు. లోకా సమస్త ఆనందో భవతు, సర్వే జనో సుఖినో భవంతు అన్న గొప్ప కార్యక్రమంతో మన యొక్క పిరమిడ్ పార్టీ నుంచి ఒక్కడుగు ముందుకు వేసాం మనం. ఇక మీద మనం ఒక్కరే 10 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఇక మీద మనం ఒక పిలుపునిస్తున్నాం అందరికీ కలిపి. ఎంతోమంది ఆత్మజ్ఞానులు, ఆధ్యాత్మిక సంఘాలు, ఆధ్యాత్మిక వేత్తలు, సంస్కారవంతులు, ఈ సంఘం అంతా బాగుండాలని చేసి ఎంతోమంది సంఘ సంస్కర్తలు అందరికీ పిలిపిస్తున్నామండి. మాయతో మీరు కలిసికట్టుగా రండి, నడుం కట్టండి, మాకు చేదోడు వాదోడుగా మీరు మీ యొక్క అండాదండా ఇవ్వండి. మమ్మల్ని, పిరమిడ్ పార్టీని, పత్రిజీ యొక్క మహా ఆశయాల్ని బలపరచండి. ఇది ఏ ఒక్కరి పార్టీ కాదండి, నాట్ ఓన్లీ పిఎస్ఎస్ మూమెంటు, ఏ ఆధ్యాత్మిక సంస్థ అయినా కానివ్వండి. జైన్స్ ఉన్నారు, వాళ్ళందరూ శాకాహారులు. సత్యసాయి సంస్థలు ఉన్నాయి, మరి ఆధ్యాత్మిక సంస్థ. బ్రహ్మకుమారీస్ ఉన్నారు, రామకృష్ణ మఠం ఉంది, మరి రవిశంకర్ గురూజీ, జగ్గి వాసుదేవులు గారు, షిరిడి సాయిబాబా భక్తులు ఉన్నారు. ఈ ఆధ్యాత్మికవాదులు అందరూ ఎక్కడ పూజ చేసుకుని కూర్చోవడం ఉండిపోకుండా, దేవుడా రామరాజ్యం కావాలని దేవుడు మొక్కుకుంటే అవదండి. మనం ఒక అడుగు ముందుకేస్తే ఆ 9 అడుగులు సహాయం పైనుంచి అందుతుంది మనకి. అది నమ్మే ఈరోజు మా పత్రిజీ గారు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. 25 సంవత్సరాల నుంచి ఈ పిరమిడ్ పార్టీ కోసం అందరూ అన్ని రకాలుగా మేము అందరూ తన్ మన్ దన్ అందరూ వేసుకుంటూ పార్టీకి ఎక్కడి నుంచి ఫండ్స్ రావండి, మేము తలోకి ఎంత వేసుకొని ఆ పార్టీని ప్రచారం చేస్తూ సత్యాన్ని, ధర్మాన్ని దిశ నిర్దేశిస్తూ అందరికీ చెప్పడానికి వెళుతున్నాం. డోర్ టు డోర్ పాంప్లెట్ మంచమే కాకుండా ఈరోజు ఇంకా స్మార్ట్ వర్క్తో, టెక్నాలజీతో మా యూత్ నుంచి కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. దానికి మీరందరూ తోడైతే, ఆధ్యాత్మిక సంస్థలన్నీ ముందుకు వస్తే, మనందరూ కలిసికట్టుగా ఈ రామరాజ్యాన్ని, ఈ సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షిత అహింస పరమో ధర్మ, ఈ సత్యాన్ని వెలుగెత్తి చాటుదాం, రామరాజ్యాన్ని స్థాపించుకుందాం. ఏ ఒక్కరికి 1 సంవత్సరంతో 2 సంవత్సరాలతో రాదండి. ఒక ఏబిసిడి నేర్చుకోవాలని సరే 1 సంవత్సరంతో కాలం పట్టినట్టుగా మనం అప్పుడే 20 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాం. మనం ఇంకో 10-15 నెలల్లో ఇవన్నీ మనం చూడబోతున్నాం. నెక్స్ట్ మన యొక్క పిల్లలు రానున్న రోజుల్లో జగద్గురువులు ఎవరంటే మన యువత, మన భవిత యొక్క దేశం యొక్క భవిత అంతా యువత నుంచే ఉంది. వాళ్ళందరూ ముందుకు వస్తారు, వాళ్ళందరూ దేశ భవిష్యత్తుని నిర్దేశిస్తారు. జగద్గురువులుగా, ఒక వివేకానందుడిగా, ఒక బుద్ధుడిగా, ఒక రమణ మహర్షిగా, ఒక రామకృష్ణ పరమహంసగా అందరు మహానుభావుల్ని మనం పూజించడం కాకుండా దిశ నిర్దేశించే
ఒక పరమ గురువు యొక్క ఆధ్వర్యంలో సారథ్యంలో మార్గదర్శకంలో మనం నడుస్తున్నాం. మన అందరి యొక్క కళ పత్రిజీ యొక్క కళ అహింసాయత భూమాత సాక్షాత్కారం. ప్రపంచ శాంతే మన లక్ష్యం. అందరూ ఏకత్వం అవడమే, భిన్నత్వం ఏకత్వం, ఏ కుల మత వర్గ విభేదాలు లేకుండా ముఖ్యంగా రైతే రాజుగా వెన్నుముక్కగా. ఏదైతే పాతకాలంలో మనం కొన్ని సంవత్సరాల క్రితం మనం చూసామో అందరూ పాడి పంటలతోని పరిశుభ్రంగా చక్కగా పట్టడానం హాయిగా అంత కలిసికట్టుగా తింటూ ప్రతి రాజు ఎలాగంటే ఎక్కడో పట్టడానం తినడం కాదు, రైతు మహారాజులాగా ఆ కుటుంబంతో మూడు పూట్ల భోజనం చేయాలంటే రైతే రాజుగా అందరూ గ్రామీణ వ్యవసాయం వైపు వెళ్ళాలి. ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో ఆ దేశం కానీ ఆ ప్రపంచం కానీ ఆ గ్రామం కానీ సుభిక్షంగా ఉంటుంది. అలాగే ఏ ఇంటికైనా సరే పిల్లలు లేని ఇల్లు బోసుగా ఉంటుంది. అందువల్ల యువత అందరూ కూడా ఏది అడ్డు లేకుండా పిరుమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలోకి చాలామంది వస్తున్నారు. ఇంకా అందరికీ పిలిపిస్తున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఈ పిరుమిడ్ పార్టీ స్థాపించినటువంటి ఆవిర్భవించినటువంటి ఆ పర్వగురు మండలందరికీ ఎంతో కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ఛానల్ పిఎంసీ ఛానల్ నుంచి మొత్తం ప్రపంచం అంతా వెళ్తుంది సత్యం. సత్యమేవ జయతే పిఎంసీ ఛానల్ కూడా చాలా చాలా కృతజ్ఞత అండి. పిఎంసీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా అందరూ ఆలోచించండి, మీ అమూల్యమైన మీ పవిత్రమైన ఓటుని ఓటర్ మహాశయగా మంచి మహా ఆశయం కోసం ఆలోచించి వేయండి. దానికోసం పిరుమిడ్ పార్టీ ఆవిర్భవించింది. జిందాబాద్, జిందాబాద్.